ఫైవ్ వివర్స్ తెలంగాణలో మనకు ఎవరైతే కానిస్టేబుల్ నోటిఫికేషన్కి అప్లై చేసి రాశారో వారికి మరొక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు సో అటువంటి నోటిఫికేషన్ మరొక నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది దీనికి ఆన్లైన్లో అప్లై చేసి సరిపోతుంది దీంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇటువంటి అంశాలతో కూడుకున్న వివరణ అయితే ఇద్దాము సో ఖచ్చితంగా ఎండ్ వారు చూడండి మ్యాక్సిమం లైక్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ బి ఓపెన్ ట్వంటీ నైన్త్ అగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి సో క్లోజ్ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ అండ్ ఎనిమల్ ట్రాన్స్పరెంట్ అని చెప్పి ఎనిమల్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది టోటల్గా యాభై రెండు పోస్టులు ఉన్నాయి మేల్కి ఫీమేల్ తీసుకుంటే మేల్కి నలభై నాలుగు ఫీమేల్కి నాలుగు ఉన్నాయి అందులో అన్ రిజర్వ్డ్కి ఇరవై ఎనిమిది ఈడబ్ల్యూఎస్కి నాలుగు ఎస్సీకి రెండు ఎస్టీకి పది పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రిక్రూట్మెంట్ డాట్ మనకి ఐటీబీ ఐటీబీపీ పోలీస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని చెప్పేసి ఒక అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి మనకి వివరాలు కనుక చూసుకున్నట్లయితే పే స్కేల్సరికి నెలకి సుమారు స్టార్టింగ్లో ఇక్కడ ఇరవై ఒక ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వరకు జీతం అయితే రావడం జరుగుతుంది ఎలిజిబుల్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ జరిగి ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది పదో తరగతి సో పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఏజ్ కలిగి ఉంటే సరిపోతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి ఒక త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి కల్పిస్తున్నట్లు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి సో ఫిజికల్ స్టాండర్డ్స్లో మనకి మేల్కి ఫీమేల్కి ఎంత హైట్ ఉండాలి బిఫోర్ ఆఫ్టర్ ఎక్స్ చెక్స్ ఎక్స్పాండెడ్ ఎంత ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఇంకా మినిమమ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఈ విధంగా కలిగి ఉంటే సరిపోతుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ట్యాటూస్ అయితే కలిగి ఉండదు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి కేవలం వంద రూపాయల ఫీజు పే చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అది కూడా మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు సో ఆన్లైన్లో ఫీజు పేమెంట్ అని చేసి మనకి ఇక్కడ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాయి ఎస్సీఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్కి అదేవిధంగా ఫీమేల్స్కి వాళ్ళకి ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది చివరి తేదీ ఆల్రెడీ చెప్పడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్కి మనకి ఇక్కడ ఇచ్చినట్టు ప్రకారంగా ఆన్లైన్ మెన్షన్ చేసిన ప్రకారంగా చూసుకున్నట్టు క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్ టు బ్రింగ్ క్లియర్ ద ఫస్ట్ లీగల్ ప్రింట్అవుట్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అడ్మిట్ కార్డ్ ఎల్స్ ద విల్ బి నాట్ బి పర్మిటెడ్ టు ద ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎన్యూరెన్స్ టెస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో అరణ్య టెస్ట్లు అయితే మీకు పెట్టడం జరుగుతుంది సో మనకి ఈ ఎఫిషియన్స్ టెస్ట్ వచ్చేసరికి మనకి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మనకి సెవెన్ పాయింట్ త్రీ మినిట్స్ అదే లాంగ్ జంప్ లెవెన్ ఫీట్స్ త్రీ ఛాన్సెస్ త్రీ అండ్ హాఫ్ ఫీట్స్ త్రీ ఛాన్సెస్ హై జంప్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఫీమేల్ కూడా సేమ్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ మీటర్స్ అనేవి మనకి అంటే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అనేవి ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ నైన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి నైన్ ఫీట్స్ త్రీ త్రీ ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇది మొత్తానికి మనకి విధానం సో మనకి ఎగ్జామినేషన్ వచ్చేసరికి సో హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో హండ్రెడ్ మార్క్స్లో వచ్చేసరికి మనకి ఇక్కడ ఇచ్చిన ప్రకారంగా ఉంటుంది సో ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే జనరల్ అవేర్నెస్ నుంచి అదేవిధంగా జ మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ అనలిటిక్స్ మన యాప్ట్యూ నుంచి ట్వంటీ ఫైవ్ అదేవిధంగా బేసిక్ క్యాండిడేట్స్ మనకి నాలెడ్జ్ నుంచి ట్వంటీ ఫైవ్ టౌట హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉన్నట్టు అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇది మొత్తానికి మనకి ఎగ్జామ్ ఫిజికల్ ఎండ్యూన్స్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా మనకి పరీక్ష కూడా ఉంటున్నట్టు అయితే చెప్పడం జరిగింది సో ఆ ఎగ్జామ్కి మనకి ఎక్కడి నుంచి వస్తాయో కూడా క్వశ్చన్స్ కూడా మీకు తెలియజేయడం జరిగింది ఇది మొత్తానికి మీకు ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఫీజు ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు వివరాలని ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది మ్యాక్సిమం మీరు ఈ వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి ఎంత లైక్ చేస్తే అంత సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే